తమ విధుల నిర్వహణలో ఈ విధమైన అనుమానాలకు పాలు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా విధులు నిర్వహించాల్సింది పోయి పూర్తిగా నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా అనుమానాలు తావిచ్చే విధంగా తమ విధులను నిర్వహించడమే కాకుండా వాస్తవాలను వెలికి తెచ్చినటువంటి పాత్రికేయులను భయభ్రాంతులుగా గురి చేసే విధంగా వారి వైఫల్యాలను తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి కేసులు నమోదు చేయటము ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే వాస్తవంగా ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ ఎంత అంటే కర్తవ్యాన్ని నిర్వహిస్తుందో పాత్రికేయులు కూడా ఎన్నికలు సవ్యంగా నిర్వహింపబడటానికి పాత్రికేయులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారంతోనే వీళ్ళ ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగుతుందని చెప్పక తప్పదట్టుంది. వీళ్ళ భారతదేశంలో ప్రజాస్వామ్య మనుగడ కొనసాగడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది పాత్రికేయులు మీడియా అని చెప్పని చెప్పక తప్పదంటుంది. అటువంటి మీడియాను పాత్రికేయులు భయప్రాంతం గురి చేసే విధంగా అంటే వాస్తవంగా ఇలా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నిక 11th నాడు పోలింగ్ జరిగింది. ఆల్ ఈవీఎంస్ హ్యావ్ టు రీచ్ ది డెస్టినీ ఎట్లీస్ట్ బై 12th మార్న్ ఎట్లీస్ట్ బై 12th మార్న్ ఆల్ ఈవీఎంస్ హ్యావ్ టు రీచ్. ఇవాళ ఏ జిల్లా కానీ ఎన్ని ఈవీఎంలు సరఫరా చేయడం జరిగింది, వాటి ఏ విధంగా వినియోగించడం జరిగింది, అవన్నింటిని కూడా స్ట్రాంగ్ రూమ్కి చేర్చవలసిన ఒక బాధ్యత స్థానిక ఎన్నికల నిర్వహణ అధికారిది. దట్ బై 12th మార్నింగ్ మ్యాక్సిమం 11th నైట్ రీచ్ కావాలి. సపోజ్ ఒక దూర ప్రాంతమైనట్టయితే బై 12th మార్నింగ్ ఇట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్. అటువంటిది 15th నైట్ ఆటోలో ఈవీఎంలు తరలిస్తున్నట్టు గోచరించడంతో అంటే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో ఎవరైనా కానీ ఏదైతుందో అలర్ట్ కావడం జరుగుతుంది. అసలు బేసికలీ 11th నాడు జరిగిన పోలింగ్ తదుపరి 15th నైట్ 9:00 ఈవీఎంలు రోడ్డుపై ఆటో పైన ఆటోలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు మోటార్ సైకిల్పై ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు గోచరించడం అనేది ఏదైతుందో అంటే నేనైతే మా మీడియా మిత్రులు నేను అభినందిస్తాను చెప్పండి, నేను మా మీడియా మిత్రులు అభినందిస్తాను చెప్పండి. అందులో ఏదైతుందో ఈ ఆడవర్స్లో దట్టే ఎన్నికల పోలింగ్ జరిగిన 4 దినాల 4 డేస్ ఆఫ్టర్ కనబడటంతో ఏదైతే న్యాచురల్లీ దే హావ్ టు రిపోర్టింగ్ ఒకవేళ ప్రెస్ గట్ట మీడియా ఫ్రెండ్స్ గట్ట దాన్ని రిపోర్ట్ చేయకున్నట్టయితే నేనైతే మా మీడియా మిత్రులు బాధ్యత రహితమైతే చెప్పండి రిపోర్ట్ చేయకుంటున్నట్టే. సచ్ ఇంపార్టెంట్ న్యూస్ వాళ్ళు ఏదైతుందో అనుమానాస్పద పరిస్థితులలో ఆటోలో ఈవీఎంలు తరలించబడుతున్నవి, ఇవి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి జారవేస్తున్నారు,
సాధారణంగా 11th night to 12th morning స్ట్రాంగ్ రూమ్ చేరుకోవాల్సిన ఈవీఎంలు బయట ఎట్లా కనబడుతుంది అని ఏదైతుందో, ఇటు ప్రింట్ మీడియా రిపోర్టింగే కానీ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టింగే కానీ సోషల్ మీడియా అలర్ట్ కావడం కానీ దిస్ ఇస్ బట్ న్యాచురల్. అటువంటిది ఏదైతుందో ఎన్నికల కమిషన్ స్థానిక అధికారి పెరుడు జిల్లా కలెక్టర్ గారు కానీ ఎవరైనా అటువంటి చెప్పండి, దాని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మీరు క్లారిటీ ఇవ్వండి. కానీ ఏదైతుందో, రిపోర్ట్ చేసిన పాత్రికేయుల మీద క్రిమినల్ కేసు పెట్టి పెడతా నేను అంటే ఏంటి, భవిష్యత్తులో ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారులకు వ్యతిరేకంగా ఏ విధమైన వార్త ప్రచురించినా వార్త రిపోర్ట్ చేసినా ఇదో మీ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక హెచ్చరికగా అంటున్నాను, ఇది ఒక హెచ్చరిక అని చెప్పంటాను నేను వాళ్ళ దృష్టిలో కదా. ఇప్పుడు మీరు ఏదో M2 M3 అంటారు, ఆ M2 ఎవడికెరక M3 ఎవడికెరక, ఇది ప్రజలకు తెలిసింది ఈవీఎం విషయం. వెదర్ ఇట్ ఇస్ యూజ్ ఫర్ డెమో, వెదర్ ఇట్ యూజ్ ఫర్ పోలింగ్ పర్పస్, రియల్లీ ఇట్ ఇస్ నాట్ యూజ్ ఫర్ పోలింగ్ పర్పస్, యు గివ్ క్లారిటీ. Really that EVMs are not used for polling purpose and are used only for demo purpose, you give clarity. కానీ ఏదైతే ఆ విధంగా కాకుండా మీరు 11th round పోలింగ్ అయితే యాక్చువల్లీ డెమో మనకి 10th ముగిసిపోయింది. ఈవీఎం డెమో 10th ముగిసిపోయింది. 11th round తెలియదు నో డెమో, 11th round తెలియదు నో డెమో, డెమో ఏదైతే 10th ముగిసింది. మీరు 10th ముగిసిన తర్వాత ఏదైతుందో, మీరు 11th round ఏదైతుందో, మీరు ఆ ఈవీఎంస్ ఏవైతే డెమో యూజ్ చేసిండ్రో వాటిని సేఫ్ కస్టడీకి చేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఇన్ టైం సేఫ్ కస్టడీ చేర్చుకోక మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటం, మీ బాధ్యత రైతులకు కప్పిపుచ్చుకోవటం, మీ నిర్లక్ష్యానికి కప్పిపుచ్చుకోవటం, దాని పాత్రికేయుల మీద నెట్టే విధంగా అంటే హౌ ఫార్ ఈవీఎంస్ ఆర్ ట్యాంపర్డ్, ఈవీఎంస్ ట్యాంపర్ చేయడానికి స్కోప్ ఉందని చెప్పని నేషన్ వైడ్ డిస్కషన్ అవుతుంది. ఈవీఎంస్ ట్యాంపర్ చేయడానికి స్కోప్ ఉందని చెప్పని నేషన్ వైడ్ డిస్కస్ అవుతుంది. అటువంటి పరిస్థితులలో స్థానిక ఎన్నికల నిర్వహణ అధికారులు ఏదైతుందో మరింత జాగ్రత్తగా ఏ విధమైన అనుమానాలకు తావు లేకుండా ఆస్కారం లేకుండా మీ విధులు నిర్వర్తించాలి. ఇవాళ కేవలం ఏదైతుందో ఇవాళ మీ విధుల నిర్వహణ నాట్ ఓన్లీ యు ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ యువర్ గివ్ అండ్ ఇంప్రెషన్ దట్ యువర్ ట్రాన్స్పరెంట్. మీరు కేవలం పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తామని చెప్పి భావించడమే కాదు, సమాజానికి ఆ భావాలు కలిగించడం మీ బాధ్యత అని చెప్పండి. మీరు పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నట్టు మీరు భావించడం కాదు, సమాజం భావించాలి. ఏ విధమైన అనుమానాలకు తావు లేకుండా మీరు విధులు నిర్వర్తిస్తున్నట్టు మీరు భావించడం కాదు, సమాజం భావించాలి. మీరు ఆ విధంగా మీరు చర్యలు చేపట్టకుండా చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీకు ఎక్కడ బొట్టికాయలు పడతాయని చెప్పని అది ప్రెస్ ఫ్రెండ్స్ ఏదైతుందో తప్పు చేసినట్టు మీరు బుధాలు తడుపుకోవడం ఎందుకయ్యా, మీరు బుధాలు తడుపుకోవడం ఎందుకు, మీరు తప్పు చేయడం బుధాలు తడుపుకోవడం ఎందుకు అని చెప్పంటున్నా. బేసికల్ అందంటే తహసీల్దార్ వాజ్ నాట్ ప్రెసెంట్, తహసీల్దార్ వాజ్ నాట్ ప్రెసెంట్ ఎట్ ఆల్ అని లీవ్ లో ఉన్నాడా లేక విధుల నుండి ఎందుకు లేకపోయాడు తెలియదు. కలిపడి అసలు మీకు తహసీల్దార్ లేడు, ఆర్ఐ లేడు, డీటీ లేడు, ఎవరు లేరు. అంటే ఇవాళ ఎఫ్ఐఆర్ చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది, యాజ్ ఇఫ్ తహసీల్దార్ ప్రెసెంట్ అండ్ ఇన్ హిస్ ప్రెసెన్స్ ఆల్ దిస్ హ్యాపెండ్ అన్నట్టు కంప్లైంట్ ఇస్తాడు. ఆయన ప్రెసెన్స్ ఉన్నట్టు చెప్తాడు బాబు. నాకు అట్లా ఇంకా ఈవెన్ దో మై సెల్ఫ్ అండ్ మై స్టాఫ్ saying that these EVMs are M2 type. And as if Tahsildar was present and tried to give clarity.
అసలు తైజ్లారే ప్రజెంట్ లేడు వాడు. ఆయన క్లారిటీ చెబుతే ఎక్కడికి వెళ్ళి వచ్చిందే ఇక్కడ. ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత పచ్చి అబద్ధాలు ఎందుకు మీరు చేసుకుంటున్నారు? మీరు అంత అవసరం లేదు కదా మీకు. సింపుల్ థింగ్ ఏళ్ళి కొంత నిర్లక్ష్యం జరిగింది, భవిష్యత్తులో ఈ విధంగా జరగకుండా చూస్తాము, జరిగిన నిర్లక్ష్యం బాధ్యులు చర్యలు చేపడతాము. మీరు ఇంకా టు గివ్ మోర్ క్లారిటీ ప్రజలు పిలిచి ఆ ఈవీఎం ఏదైతే ఉందో మీరు డెమో చేసారు. వాస్తవం మీ సచీలత రుజువు చేసుకోవాలని చెప్పారంటే ఏవైతే ఈవీఎంస్ తరలింపబడ్డాయో ఆ ఈవీఎంస్ ను ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ది మీడియా బై ఇన్వైటింగ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ దీస్ ఆర్ ది ఈవీఎంస్ విచ్ వర్ ట్రాన్స్పోర్టెడ్ దీస్ ఈవీఎంస్ ఆర్ నాట్ యూజ్ ఇన్ ది పోలింగ్ పోలింగ్ లో మీరు యూజ్ చేసి ఇంకో ఈ M3 టైప్ ఇవి M2 టైప్ అది చేయవలసింది పోయి ఏదైతే ఉందో మీరు క్లారిటీ ఇవ్వాల్సింది ఏదైతే ఉందో మీ అంటే వాస్తవాన్ని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా వాస్తవాన్ని వెలిగి తెచ్చినను భయప్రాంతం గురి చేసేటట్టు, స్పెషల్లీ మీడియాను భయప్రాంతం గురి చేసేటట్టు. మరి మీడియా పరిస్థితి ఈ విధంగా ఉందంటే మరి భవిష్యత్తులో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించగలుగుతామని చెప్పండి. సామాన్య తీవ్రంగా ఖండిస్తున్నా నేను. నిజంగానే మీడియా సపోర్ట్ లేకుండా ఎన్నికలు నిర్వహణ సాధ్యమేనా? ఇలా మీదేదైతే ఉందో ఇలా మీడియా ప్రెస్ జర్నలిస్ట్ రిపోర్ట్ రీటే వాళ్ళు కొంతమంది మీరు కేసు నమోదు చేసిందా? మరి ఇదే మీడియా ఏదైతే ఉందో మీకు అసోసియేషన్ ఉన్నట్టు వీళ్ళకి అసోసియేషన్ ఉన్నది. ఇలా వాస్తవాలను రిపోర్ట్ చేసే విధంగా వాళ్ళు వాళ్ళ విధులు నిర్వర్తిస్తే మీరు కేసు నమోదు చేస్తే రేపు నిజంగా జాతీయ స్థాయిలో గట్ట వాళ్ళ విధుల నిర్వహణ నిలుపుదల చేసి ప్రొటెక్ట్ చేస్తే ఇది ఎన్నికలు ఇవ్వడం సాధ్యమేనా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిస్తే పక్కన ది సేమ్ ఇష్యూస్ టేకెన్ అప్ ఎట్ నేషనల్ లెవెల్ జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తి మీడియా పాత్రకి ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ న్యూస్ ఎన్నికల నిర్వహణ సంబంధించిన వార్త ప్రచురణ నిలిపివేస్తే ఎన్నికల నిర్వహణ సాధ్యమే అంటున్నా నేను. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు గర్హిస్తున్నా, దీన్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నా. నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఏ విధంగా ఎన్నికల నిర్వహణ అధికారి ఒక నియంత్రిత ధోరణితో అధికారం చెల్లించాలని ప్రయత్నం చేస్తుండో మరి దీని పట్ల స్పందించే విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోయి మరి ఎఫ్ఐఆర్ డ్రాప్ చేయడానికి తగు ఉత్తర్వులు జారీ చేసే విధంగా ఈ విధమైన తొందరపాటు చర్యలు చేపట్టబడకుండా జరిగిన పొరపాటు నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరో వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా మీరు ఇప్పటికైనా మీరు M2 అంటూ M2 ఒడిగారు కదా అది మీకు మీరు సరిపడి మీరు వాట్ ఏదైతుందో నెక్స్ట్ డే ఇమీడియట్లీ వారి డెమో చేసి దీస్ ఆర్ ది ఈవీఎంస్ విచ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇవి M2 రకాలు చెందినవి, ఇవి కేవలం డెమోకి మాత్రం యూజ్ చేయబడ్డవి, వీరు ఎన్నికల్లో ఈ పోలింగ్లో ఇవి యూజ్ చేసినవి కాదు అని ఏదైతే పొలిటికల్ పార్టీస్ అందరినీ ఇన్వైట్ చేసి ప్రెస్ వాళ్ళు క్లారిటీ ఇస్తే అయిపోతుండే. ఆ విధంగా కాకుండా ఏదైతుందో మీరు మాకు వ్యతిరేక వార్తలు రాస్తే చూస్తాం మీ సంగతిగా. ఇట్లా మాట్లాడిన వాళ్ళు చాలా మంది వేరు, ఇట్లా మాట్లాడిన వాళ్ళు చాలా మంది వేరు అని చెప్పి అంటున్నాను. నేను నా పూర్తి సంఘీభావం తెలపడమే కాకుండా ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఇలా మీ విధుల నిర్వహణలో మీకు ఆటం కలిగించడానికి ఎవరు ప్రయత్నం చేసినా కానీ దాన్ని నిరోధించడానికి ఇలా ప్రజాస్వామ్య యుద్ధంగా
మరి మీడియా మీడియాను మనం కాపాడుకున్నప్పుడు మాత్రమే ఏదైతుందో ప్రజాస్వామ్యం ప్రతి నిలుపుకోగలుగుతుంది. అసలు మీడియాలో కూడా ప్రజాస్వామ్యం లేదని చెప్పి అంటుంది.